బుధవారం రోజున ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో రవాణా శాఖ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట లారీ ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారి డీటీఓ కొండలరావు గారు మాట్లాడుతూ, వాహనాలు అతివేగంగా నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, కావున వాహనం నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలని ప్రతి ఒక్కరికి సూచించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా డిఎస్పి చంద్రశేఖర్, ఎల్లారెడ్డిపేట ఎస్ఐ వెంకటేష్ కృష్ణ, వీరన్నపల్లి ఎస్ఐ రామచంద్రం మరియు లారీ ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ప్రతి వాళ్ళకి అర్థమవలసిన అవసరం కాబట్టి ఆ పెరుగుతున్న యాక్సిడెంట్స్ మనం ఎలాగా కంట్రోల్ చేసుకోవాలి. ఈసారి ఏం చేసామంటే జాతీయ స్థాయిలో ఒక టీం రోడ్డు భద్రత యువశక్తి బాధ్యత యువత అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి మరీ ఏదో అయితే రామాయణ కాలంలో ఏమైందంటే వినబడుతుంది అర్థమైందా? ఇబ్బంది ఉచిత విద్యలాగా కూర్చుంటే లాభం లేదు. ఎక్కిన రెండు పదాలు కరెక్ట్గా మాట్లాడేది, ఇవి మాత్రం ఆపేది ఉండదు. అర్థమైందా? ఓడ ఆపి చేసేది పోలీసు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మాకు బాధ పెట్టకండి, మీరు ఇంకా మాట్లాడాలంటే ఒక గంట రెండు గంటలు ఉంటుంది చాలా సుదీర్ఘ. ఆయనకు సన్మానం చేయండి, ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగి ఎప్పుడు ఏదో సమస్యలు ఉంటాయి ఉంటాయి. ఇక బాధ్యతాయుతంగా ఎవరైతే పనిచేస్తారో, బాధ్యతాయుతంగా ఎవరైతే నడుచుకుంటారో ఎటువంటి సమస్యలు ఉండవు. ఇప్పుడు ఆర్టీఓ గారు చెప్పారు, అందరూ మనం బాధ్యతాయుతంగా నడవాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అన్నది. మనం బతకాలి, మన పిల్లలు ఈ గేట్ దాటగానే మీరు అందరూ ఫీల్ అయిపోతారు. ఎందుకంటే జీవనంకు మనం జీవన పోరాటంలో ఏంటంటే రోజు అవి 6-8 లీటర్ డీజిల్ దాలతో అప్పు మాలూమ్ పడతా కెత్న ఆదమీ కూర్చి కాన్సిజలాయింది అని ఒకళ్ళు అనుకుంటున్నాను. వాస్తవం కదా, ఇవన్నీ వాస్తవం. కానీ జీవితంలో ఒకసారి ఒక కాలు చేయి పోగొట్టుకుంటే ఏసీ అనేది అయితే దీనికన్నా ముందు